हेलो गाइस वेलकम बैक टू माय चैनल श्रीराम दानेटी रोजु डेट 18 अलगे मॉर्निंग 7:44 अयिते अवुतुंदन्नमाट मरी वीडियो वच्चेसिनप्पटिकैते Realme मोबाइल्स लो मनकि इप्पुडैते ओक कोत्त बग् अयिते कनिपेट्टारु अदि एंटिदो कादु एडिशनल सेटिंग्स लोकि वेल्लिन तर्वात मीरु इक्कड सिस्टम सर्विसेस अनि चूसिनट्टयिते దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎన్హాన్స్డ్ సర్వీసెస్ అని అయితే ఒకటి ఉంది, ఇంటెలిజెంట్ సర్వీసెస్ అని. అది ఆన్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మన డేటా అనేది ఇక్కడ చైనీస్ వాళ్ళకి అయితే వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు రియల్మీ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనీస్లోనే ఉన్నాయి, కంపెనీస్ మొత్తం అన్ని. రియల్మీ మొబైల్స్లో ఒకటే కాదు, ఎందుకంటే బీకేకే మొబైల్స్ అండర్లో ఉన్న ప్రతి మొబైల్ అయితే ఈ బగ్ అయితే కనిపెట్టారు. మొబైల్స్ వచ్చినప్పటికైతే వివో, ఒప్పో, రియల్మీ ఐక్యూ అలాగే వన్ ప్లస్ కూడా ఉంది. మరి మనం చూసుకున్నట్టయితే వన్ ప్లస్ 11R లో కూడా ఇదైతే ఉంది. కొన్ని పాత మొబైల్స్కి అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకురాలేదు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మొబైల్స్లో అయితే బై డిఫాల్ట్గా ఆన్ చేసి పెట్టేశారు, అందుకని డేటా అయితే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇన్ఫర్మేషన్ మొత్తం మన స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్స్ వాళ్ళందరూ ఐటీ డిపార్ట్మెంట్కి అయితే ట్వీట్ అయితే చేశారు. మరి వీళ్ళు మళ్ళీ కంబ్యాక్ అవ్వాలనుకుంటే నెక్స్ట్ వచ్చే అప్డేట్లో ఈ ఆప్షన్ అయినా తీసేయాలి, లేదంటే డేటా సర్వీసెస్ అన్ని తీసుకొచ్చి మన ఇండియాలో అయితే పెట్టుకోవాలి. మన పాస్ట్ లో చూసినట్టే ఇండియన్ గవర్నమెంట్ గురించి మనకు తెలిసిందే కదా, బీజీఎంఐ కూడా అలాగే స్టోరేజెస్ వేరే చైనాలో పెట్టుకుంటుందని, అలాగే 250 యాప్స్ చైనాలో పెట్టుకుంటున్నాయి అని చెప్పేసి డేటా స్టోరేజెస్ అన్ని మనకైతే బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఇప్పటికీ టిక్టాక్ అయితే మన ఇండియాలో రాలేదు, అందుకనే ఈ మొబైల్స్ కూడా డేటా స్టోరేజ్ ని అక్కడికి పంపిస్తున్నాయి కాబట్టి మరి బ్యాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళు కనుక రెక్టిఫై అయిపోతుంది, ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ కి ఇవి ఒక ప్లస్ పాయింట్స్ అనమాట. గ్యాడ్జెట్స్ లో ఈ బేసిక్ మొబైల్స్ అయితే ఉన్నాయో 50% ఆఫ్ యూజర్స్ అయితే ఈ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు, బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి. మరి ఈ మొబైల్స్ లో నెక్స్ట్ అప్డేట్ లో తీసుకొచ్చేసిన ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే వాళ్ళు డేటా స్టోరేజెస్ ని మళ్ళీ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకున్నా కానీ ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే లేటెస్ట్ గా వచ్చిన 20,000 బడ్జెట్ సెగ్మెంట్ లో లావా అగ్ని అలాగే రియల్మీ 11 ప్రో మధ్య కంపారిజన్ అయితే మన ఛానల్ అయితే పెట్టాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి, లింక్ వచ్చినప్పటికైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాం, అలాగే ఐ బటన్ లో కూడా ప్రొవైడ్ చేసాం అనమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.